అండి, ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ వచ్చి మేము రీసెంట్గా ఉంటున్న ఇంటి దగ్గర నుంచి. ఇది రైతు బజార్ అండి. నేనైతే వినాయకుడిని అయితే ఇందులో పెట్టాను అంది పెట్టలేదండి. నేను మా వన్ టౌన్లో వినాయకుడినే నేను మీకు చూపించాను. ఇక్కడ వినాయకుడు అయితే అసలు నేను కూడా చూడలేదు. ఎప్పుడు అయితే మార్కెట్కి మా వారు వచ్చి తీసుకొచ్చేస్తారు కూరగాయలు. నేను ఈరోజు ఎందుకు వచ్చానంటే కూరగాయలు కాకుండా పళ్ళు ఉంటాయండి ఇక్కడ. అన్ని రకాల పళ్ళు పెట్టి అమ్ముతారు లోపల, బయట కూడా బండిల మీద. ఇక్కడ కొనుక్కుందామని వచ్చాను, కానీ ఇక్కడ నవనవలాడతా కనిపించింది కొత్తిమీర. వెంటనే తీసుకుందామని చెప్పి ఒక కొత్తిమీర కట్ట అడిగాను. 30 రూపాయలు అంట కట్ట, అంతకుమించి తగ్గదని ముందే చెప్పేశాడు. ఇంకా బేరం ఆడకుండా తీసుకున్నాను. లోపల కుళ్ళిపోతుంది బాబు ఇంటికి తీసుకెళ్ళాక అంటే, అబ్బే లేదండి మేము నీళ్లు కడతా ఉంటాం కదండి, దానివల్ల కొంచెం అట్లా వద్ది, జాగ్రత్తగా చూసుకోవాలని నాకే మళ్ళీ జాగ్రత్తలు చెప్పాడు అబ్బాయి. ఇంకేం చేస్తాం, తప్పదు కదండి. కూరగాయలు ఎలా ఉంటాయి అన్నది ఎవరికి ఏం తెలియట్లేదు ఇప్పుడున్న రోజుల్లో. కూరగాయలు చూసారు కదండి ఎంత ఎక్కువ పెద్ద మార్కెట్, చాలా పెద్ద మార్కెట్ అండి ఇదైతే మటుకు. పళ్ళు అన్ని రకాలు పెట్టి ఉన్నాయండి, స్టార్ ఫ్రూట్తో సహా ఉన్నాయి. స్టార్ ఫ్రూట్ కలర్ అయితే చాలా బాగుంది. నాకు కొత్తగా ఇక్కడ ఏం కనిపించిందంటే దోశ పండు అండి. మనం తినే కూరగాయ దోశ కాకుండా ఇది పండు అండి, చాలా బాగుంటుంది. ఇది తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు కామెంట్ చేయండి. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందు ఇది కొనుక్కొని తినాలి అని అనిపించి ముందు ఈ పళ్ళు అన్నింటిలో ముందు నేను అదే తీసుకున్నానండి. కాయ వెయిట్ చూసి ఇచ్చాడు. కేజీన్నర ఉందటండి వెయిట్, వెయిట్ చూసి ఇచ్చాడనమాట. అలాగే స్టార్ ఫ్రూట్ మంచి కలర్తో ఉన్నాయండి. ఇంత రంగు తేలిన స్టార్ ఫ్రూట్ అయితే చాలా స్వీట్గా ఉంటుంది, అందుకని చెప్పి స్టార్ ఫ్రూట్ కూడా తీసుకున్నాను. ఆకుపచ్చ కలర్లో ఉన్నాయైతే మటుకు ఖచ్చితంగా బాగా పుల్లగా ఉంటుందండి. ఇదైతే మటుకు చాలా తీయగ ఉంటుందండి ఈ కలర్లో ఉన్న స్టార్ ఫ్రూట్ అయితే, అందుకని నేను ఇవి ఎంచుకొని మరీ తీసుకున్నాను. ఆ అమ్మాయి కూడా తీసుకోండి పర్వాలేదు మీకు నచ్చినాయి అంది. ఇంకా మనం చెలరేగిపోతాం కదండి అలా చెప్పగానే, అందుకని ఇంకా మంచి కలర్తో ఉన్నాయి తీసుకున్నాను. అలాగే కమలాకాయలు కూడా తీసుకున్నానండి. తొక్క పలచగా ఉన్నాయి తీసుకుంటే రసానికి ఉంటాయి, తొక్క మందంగా ఉన్నాయి అయితే ఒలుచుకొని తినేలా ఉంటాయి. కానీ ఇప్పుడు ఒలుచుకొని తింటే బాగా పుల్లగా ఉంటాయి కదండి, అందుకని చెప్పి తొక్క పలచగా ఉన్నాయి తీసుకున్నానండి నేను. కమలాకాయలు కూడా కేజీన్నరట, తూకం చెప్పింది 100 రూపీస్కి కేజీన్నరని, నేను ఎంచుకొని తీసుకున్నాను అన్నమాట. అంతేనండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.